రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఏపీలోని కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు, వడగళ్ల వర్షాలు కురవనున్నాయి. జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు ద్రోణి ఉండటంతో ఈ నెల 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇక 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణకు వర్ష సూచన. కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, రాజన్న సిరిసిల్లలో గాలివాన, వడగళ్ల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. గాలి బీభత్సానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి ఒకరు మృతి చెందారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. కూల్ వెదర్ వచ్చేసింది. కొన్ని రోజులుగా మండే ఎండలతో ఇబ్బంది పడిన జనం చల్లటి గాలులతో ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. మియాపూర్, చందానగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. ఎండాకాలం ప్రారంభంలోనే మండే ఎండలతో బెంబేలెత్తిన జనానికి ఇది కొంచెం రిలీఫ్. మరో 3-4 రోజులు ఇలాంటి కూల్ వెదర్ హైదరాబాద్లో సిటీలో ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మెదక్ జిల్లా జాజీ తండాలో సోమవారం రాత్రి కురిసిన వర్షం గిరిజన రైతు కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈదురు గాలులకు రేకుల షెడ్డు కూలి ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తీసుకోపోతా ప్రస్తుతానికి మనకి వెస్ట్ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి అనేది విస్తరించి ఉన్నది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని మన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా వడగళ్ల వాన కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఈ ఉపరితల ద్రోణితో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల మనకి 3వ రోజు దాదాపుగా ఎల్లుండి మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, అలాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి పగలంతా కొంచెం వేడిమిగా ఉండి మనకి సాయంత్రం పూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉండి కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం అయితే ఉంది ఈ 3 రోజులు. తదుపరి నుంచి మనకి పూర్తిగా పొడి వాతావరణం ఉండే ఉంది. ఉష్ణోగ్రత కూడా క్రమేపీ పెరిగి దాదాపుగా 34 నుంచి 37 డిగ్రీల పైన నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.